మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత ఆర్థిక సహాయంతో పంపిణీ చేసిన పుస్తకం చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా పేదింటి వధువైన మల్లే శంకిష్టవల కూతురు ధనలక్ష్మి వివాహానికి పుస్తమటలను అందజేశారు. అదేవిధంగా నార్సింగి మండలం చేరిపల్లి గ్రామంలో నార్సింగి మండలంలోని చేరిపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మీ రాములు మీనకొండలు నార్సింగి గ్రామానికి చెందిన స్రవంతి వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ పుస్తమటలు అందజేశారు. ఈ సందర్భంగా మేడి గణేష్ 50 కిలోల బియ్యం అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు త్రాగే విధంగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు తన వంతు సహాయ సహకారాలు గ్రామాల్లో పేదవారిని ఆదుకునే విధంగా మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నగేష్, మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సత్యం గౌడ్, దాసు, గణేష్, నరసింహులు, చేరిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాళకృష్ణగౌడ్, యువజన సంఘాల సమైక్య నాయకులు సందిగారి చంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు పేద ఇంటి ఆడబిడ్డకు ఒక తల్లిగారులాగా మేనమామలాగా పుస్తపార్టీలు పంపిణీ చేయడం జరిగింది. ఇవే కాకుండా గతంలో తను మా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో మరి వాళ్ళ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళు వాటర్ పోయడం కానీ, మరి వాటర్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడం కానీ, స్కూళ్ళు రిపేర్ చేయించడం కానీ, అలాగే ఇప్పుడు పారిశుద్ధ్యమైన తాగునీటి కోసము మరి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, రగ్గులు ఇవ్వడం కానీ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన తమవంతో కృషిగా మన ప్రభుత్వం నుండే కాదు మేము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పేద ప్రజల కోసం వెచ్చించడం జరుగుతుందని చేసిన శ్రీ మైనంపల్లి రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, మా శంకరంపేట గ్రామ ప్రజల